మన జీవితాలకు వెలుగు తెచ్చే పండుగ జల సిరికి హారతని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదలకు నీటి భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. విశాఖ జిల్లా కశింకోట మండలంలో శారదా నదిపై నిర్మించిన ఆనకట్టను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం శాస్త్రోక్తంగా హారతిచ్చారు. ఇక నేడు పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా జిల్లాలోనూ ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. గోదావరి, శారదా నదులను అనుసంధానించి నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖ జిల్లాలో జలసిరి హారతి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. కశీంకోట మండలం నర్సాపురం వద్ద శారదా నదిపై నిర్మించిన ఆనకట్టును ప్రారంభించిన చంద్రబాబు శారదా నదికి ప్రత్యేక పూజలు చేశారు, శాస్త్రోక్తంగా హారతి ఇచ్చారు. అనంతరం గొబ్బూరు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు చంద్రబాబు. వచ్చే ఎన్నికలలోపు విశాఖ జిల్లాకు గోదావరి నీరు అందించేలా కృషి చేస్తానన్నారు. అన్ని పండుగల కంటే ముఖ్యమైనది జలసిరికి హారతి అన్నారు. వర్షపు నీటిని భద్రపరచుకుని భూగర్భ జలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు సరిగా ఉండాలంటే ప్రకృతిని ఆరాధించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత నీటికి ఇస్తున్నా. సమర్థవంతమైన నీటి వ్యవస్థ తయారు చేసి ఒక సుస్థిరమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని నా కోరిక. మీకు సంక్షేమ కార్యక్రమాలు చేశాను, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా చేస్తున్నాను, కనీస అవసరాలు తీరుస్తున్నాను. శాశ్వతంగా మీకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏకైక మార్గం ఎక్కడికక్కడ నీళ్లుండాలి, ఆ నీళ్లు కూడా సమర్థవంతంగా ఉపయోగించాలి. అందుకనే మైక్రో ఇరిగేషన్ కూడా బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి కూడా శ్రీకారం చుట్టాను. రాష్ట్రంలో తాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు. 1000 కోట్ల రూపాయలతో 28 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. భవిష్యత్తులో 80% ప్రజలు సంతోషంగా ఉండేలా పాలన అందిస్తామన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న పార్టీలను అందరూ ఆదరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అటు అవినీతిని, అవినీతి అధికారుల్ని ఏమాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఇక జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 2వ దశ పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దుల పరవలో 3,208 కోట్లతో 2వ దశ పనులకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల రైతాంగానికి లబ్ధి చేకూరనుంది. అలాగే 21 లక్షల మంది ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి.